కారులో కయాలు, టిఆర్ఎస్ లో ఇప్పటి నుంచే టికెట్లలోని ఒకే చోట ఇద్దరు ముగ్గురు మధ్య పోటీ, లాబియింగ్ లోను పోటీ పడుతున్న నేతలు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం, టిఆర్ఎస్ ఓటమి ఖాయం. కొద్ది రోజులుగా కాంగ్రెస్ బీజేపీ జపిస్తున్న మంత్రం ఇదే. ఈ రెండు పార్టీల టార్గెట్ కేసీఆర్ ని గద్దెదించడం, అధికారాన్ని దక్కించుకోవడం. దీనికోసం అనేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి సభ్యత్వ నమోదుపై కాంగ్రెస్ దృష్టి పెట్టగా బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు ప్లాన్ చేశారు. 200 రోజుల పాటు జనంలోనే ఉండి ఎన్నికలకు వెళ్ళాలి అని డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం పీకేపై భారం వేసి జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్నారు. రాజకీయ చాణుక్యంలో కేసీఆర్ను కొట్టిన వారే లేరు. కానీ అలాంటి నేతే పీకేపై ఆధారపడి ముందుకు వెళ్లడంతో టీఆర్ఎస్లో కాస్త గందరగోళం నెలకొందని, సొంత పార్టీ నాయకుల్లోనే ఆయనపై నమ్మకం పోతుంది అనేది రాజకీయ పండితుల వాదన. పైగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో కారు ఓవర్లోడ్ అయ్యిందని, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గొడవలు జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 2 సార్లు గెలిచి 3వ సారి అధికారం చేజిక్కించుకోవాలనే వ్యూహాల్లో కేసీఆర్ ఉన్నారు. కానీ సీట్ల విషయంలో ఆయనకు తలనొప్పి తప్పదు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టీఆర్ఎస్లో కొన్ని చోట్ల ఒక సీటు కోసం ఇద్దరు ముగ్గురు నేతల మధ్య పోటీ ఉండడమే అందుకు కారణం. రాష్ట్రంలో విపక్షమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎవరు పార్టీలోకి వస్తానన్నా జాయిన్ చేసుకున్నారు కేసీఆర్. అప్పటి వరకు ఎన్నికల్లో తిట్టిపోసుకున్న నేతలు పక్కపక్కనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి పైకి నవ్వుతూ పలకరించుకున్న ఎన్నికల సమయానికి సీట్ల విషయంలో వారు ఖాయమని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సీట్ల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది అని విశ్లేషకులు అంటున్నారు. పినపాక, పాలేరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు సీట్లలో నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉందట. పాలేరులో ఉపేందర్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య యుద్ధం నడుస్తుండగా కొల్లాపూరులో హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల మధ్య గొడవలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య పోటీ ఉండగా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, తేగల కృష్ణారెడ్డిల మధ్య ఇష్యూ నడుస్తుందట. జీహెచ్ఎంసీ పరిధిలోని కంటోన్మెంట్లో అయితే సాయన్న సీటుకు ఎర్త్ పెట్టాలని గజ్జల గణేష్లు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇలా ఒక సీటు కాదని చాలా చోట్ల టీఆర్ఎస్లో గొడవలు జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల సమయానికి ఇవి పీక్స్కి చేరి కేసీఆర్కు తలనొప్పి తెచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.